제시라 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 예 ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా కూర్చున్నాను. నందనంపాటి రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఈరోజు చివరి దశకి చేరింది. గత 7 రోజులుగా ఈ కార్యక్రమం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ సుందరకాండతో హోమంతో అఖండ హరినామ సంకీర్తన మరియు రామాయణ పఠనంతో చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. అందుకు సహకరించిన పెద్దలు భక్తులు వాళ్ళందరికీ పాదాభివందనం. నా పేరు రాము, రామాంజనేయులు అంటారు. ఎవరు నువ్వు అంటే నేను హిందువుని అని చెప్తా. హిందువులో నేను కొన్ని కోట్ల సంవత్సరాల వారసత్వంలో నేను ఒకని హిందువుగా గర్వపడతా. హిందుత్వం గొప్ప గురించి చాలామంది ఈ మధ్య కొంచెం కామెంట్స్ చేస్తున్నారు. హిందుత్వ గొప్పతనం వారికేం తెలుసు? మేము హోమం చేసిన, యజ్ఞం చేసిన సర్వే జనా సుఖినో భవంతు అంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాం. అది మా హిందుత్వ గొప్పతనం. ధర్మో రక్షతి రక్షితాం. ధర్మాన్ని రక్షించండి,
అది మనల్ని రక్షిస్తుంది అంటాం. హిందూ ధర్మాన్ని రక్షించండి రక్షిస్తుందనం, ధర్మాన్ని రక్షించండి అంటాం. కాబట్టి మా హిందూ గొప్పతనం చాలా గొప్పది. అలాగే ఇప్పుడు హనుమాన్ చాలీసా, కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఎందుకు పెట్టామంటే, ఈ రాబోయే కాలంలో గ్రహ పరిస్థితులు కొంచెం గడ్డు కాలం ఉందని పూజ్యులు పెద్దలు సెలవిచ్చి ఉన్నారు. దీన్ని అధిగమించాలి అంటే, మన అందరం రక్షింపబడాలి అంటే, ఆంజనేయుడే మనకు దిక్కు. కాబట్టి ఆంజనేయుడిని పూజ చేద్దాం. హనుమాన్ చాలీసాకి ఇంటింటికి తీసుకెళ్ళి